సత్యనారాయణరావు గారికి, సహజ రెడ్డి శ్రీమతి జయసోద గారికి వేదికను అలంకరించిన అభిషేకం టీముకు, ఈటీవీ సంస్థ రిప్రజెంటేటివ్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ అన్ని ఆరినాల్ బాపిరెడ్డి గారికి, అజయ్ శర్మ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక అద్భుతమైన పండగ. బుల్లితెర కాదు, ఇది బుల్లితెర పెద్దతెర కంటే కూడా మించింది అని ప్రూవ్ చేసిన ఒక అద్భుతమైన పండగ ఇది. తెలుగులో ఒక సీరియల్ 2000 ఎపిసోడ్లు దాటం అనేది ఒక నూతన రికార్డ్ సౌత్ ఇండియాలో. ఇది 2000 తాగుతుందా, 3000 తాగుతుందా, 5000 తాగుతుందా, లేకపోతే దాసర్ గారి మనవరాలు దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తుందో మనకైతే తెలియదు, కానీ అలా అవ్వాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు సినిమా రంగంలో ఒక మలుపు తిప్పి, సినిమాకి కథే ముఖ్యం, ఆర్టిస్ట్ ముఖ్యం కాదు అని చెప్పి ప్రూవ్ చేసి తన మొట్టమొదటి చిత్రం తాత మనవడితోనే డంకా ముగించి, ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ తీయనని సినిమాను తీసిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత, రికార్డు హోల్డర్ శ్రీ దాసరి నారాయణరావు గారి సంగతి అందరికీ తెలుసు. పాలకొల్లు పట్టణంలో పుట్టి, అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి, చదువుకోవడానికి కూడా డబ్బులు లేక ఓ వడ్రంగి మేస్త్రి దగ్గర పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజులు, పుస్తకాలు కొనుక్కొని స్వయంకృషితో చదివి డిగ్రీ సంపాదించి నాటకాలు రాసి చిన్నప్పుడే నాటకాల్లో కూడా నటించి ఒక రంగస్థలం మీద మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి తనకు తానే సాటి, సరిలేరు నీకెవ్వరు అన్న పరిధిలో ఆయన నిరూపించుకున్న సంగతి మనకు అందరికీ తెలుసు. ఒకసారి డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడుతూ, హీజ్ ఎ హ్యూమన్ కంప్యూటర్, ఆయనకి తెలియంది లేదు, సినిమా రంగంలో ప్రతి ఒక్కటి కూడా తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే దాసరి నారాయణరావు గారు. ఆయన కాల్షీట్ ఇస్తే చాలు అని ఎదురు చూస్తున్నటువంటి అనేక సందర్భాల్లో ఆయన రాబోయే రోజుల్లో టీవీ ఎంత డామినేట్ చేస్తుందో, టీవీ యొక్క మరి ఇంపార్టెన్స్ ఏమిటో ఆ రోజునే తెలుసుకున్న ఒక వ్యక్తిగా, ఈ రోజున ఉన్న ఈ ఛానల్స్ ఏవీ లేని ఆ రోజుల్లో, ఒక దూరదర్శన్ మాత్రమే ఉన్న ఆ రోజుల్లో, దూరదర్శన్లో నేషనల్ నెట్వర్క్లో విశ్వామిత్ర అనే అద్భుతమైన సీరియల్ని తీసి ఆల్ ఇండియా లెవెల్లో కూడా దాన్ని చక్కగా అన్ని భాషల్లో కూడా వచ్చేటట్టుగా చేసిన ఘనత కూడా దాసరి గారికి తగ్గింది. అలాగే ఇప్పుడు అభిషేకం, ఈ అభిషేకం సీరియల్ కూడా మరి ఆయన పర్యవేక్షణ చేస్తూ, ఇవ్వాల్సిన సూచనలు ఇస్తూ, సబ్జెక్టు డెవలప్మెంట్ ఎప్పటికైనా డిస్కస్ చేస్తూ, ఆయన శిష్యుల చేత ఈ అద్భుతమైనటువంటి సీరియల్ని 2000 ఎపిసోడ్లు చేశారు అంటే ఇది ఎంత అద్భుతమైన చరిత్ర ఒకసారి ఆలోచించండి. ఇందాక ప్రభు చెప్పేటప్పుడు రికార్డులు రాయాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా ఆయనకే మరి సాటి అని చెప్పిన మాట అది నూటికి 100 పిల్లలు నిజం. ఈ రికార్డుని ఎవరు కూడా దాటలేనటువంటి స్థాయికి ఈ అభిషేకం సీరియల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక అది చూస్తుంటే అబ్బో చాలామంది నటినట్లు ఉన్నారే అని అనుకున్నాం. ఇప్పుడే అడిగారు నరసింహరాజు ఎలా ఉన్నాడయ్యా అని. నిజంగా ఇవాళ నేను చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఈ రోజున బతకగలుగుతున్నారంటే, 3 పూట్ల అన్నం తినగలుగుతున్నారంటే దానికి కారణం బుల్లితెర. టీవీ లేకపోతే ఇవాళ రోజులు చాలామంది పత్తులు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ పరిస్థితి నుంచి కాపాడుతూ మళ్ళీ మేమందరం కూడా ఇవాళ జనంలో సినిమాలు ఎక్కువ చేయకపోయినా ఇవాళ ప్రజల్లో ఉండగలుగుతున్నామంటే దానికి కారణం టీవీ. అలాంటి టీవీ ఇవాళ ఇంటింటికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు వినోదం వెతుక్కుంటూ మనం వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు వినోదమే వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చేసింది. ఇవాళ రోజున సూర్యుడితో ఉదయం తూర్పున ఉదయించకపోయినా తెల్లవారుతుందేమో, కానీ టీవీ ఆన్ చేయకుండా టీవీ చూడకుండా ఎవరికి పొద్దుపోదు అంటే మరి అందులో అతిశయోక్తి లేదు. 4 రోజులు కనుక టీవీ మానేస్తే, టీవీ కనుక ఏదన్నా కారణం చేత ఆపేస్తే చాలామందికి పిచ్చెక్కిపోతుంది. అసలు ఈ సీరియల్స్ అన్ని ఏంటి, ఇది ఏమైపోయింది, ఆ క్యారెక్టర్ అయిపోయింది, ఈ క్యారెక్టర్ అయిపోయిందని ఆడాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ టీవీ మీడియాని
సక్రమమైన పద్ధతిలో వినియోగించుకొని మంచి మంచి సీరియల్స్ రావాలని వాళ్ళు సినిమా చేయలేని పని కూడా టీవీ చేయగలిగి చూపిస్తుంది. ఎందుకంటే సినిమాకి కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులు దాటి వెళ్ళలేం, టైం అనేది ఒకటి ఉంటుంది. మరి సీరియల్ దగ్గరకు వచ్చినప్పటికీ అవన్నీ ఉండవు కాబట్టి మరి బ్రహ్మాండంగా అద్భుతమైన మనం ఏం చెయ్యాలనుకున్నామో ఏం చెప్పాలనుకున్నామో చెప్పేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ మీడియా ద్వారా ఉంది. అలాంటి మీడియాలో ఉన్న ఈ ఇందులో పనిచేసినటువంటి నటీ నటులు కానీ సాంకేతిక నటులు కానీ మా గురువు గారి దగ్గర ఉన్నటువంటి మరి శిష్యులందరూ కూడా దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఇంతవరకు సినిమా రంగంలో ఇన్ని సినిమాలు తీసింది ఒక దాసరి నారాయణరావు గారే అని చెప్పి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ చెప్పాం. మళ్ళీ ఆయన రికార్డుని ఎవరైనా దాటగలిగితే ఆయన శిష్యులు దాటారు తప్ప మరి ఎవరు కూడా దాటలేరు అనేది కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. ఇప్పుడు 100 దాటి 120 దాకా సినిమాలు వెళ్ళిన ఏకైక డైరెక్టర్ ఎవరంటే దాసరి గారి తర్వాత కోడిరాం కృష్ణ గారు, ఆయన శిష్యుడే, అదే పాలకొల్లు వాసి. అలా ఇవాళ రోజున మరి ఎంతోమంది ఆ దాసరి యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్, టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పడానికి. మేమందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం, వీఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ దాసరి యూనివర్సిటీ అని చెప్పి. ఇవాళ మేమందరం కూడా ఈ స్థితికి రాగలిగామంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. అందుకని జన్మలో ఆయన్ని మర్చిపోలేము. ఆయన మాకు పెట్టినటువంటి చేసిన సాయాన్ని మేము తరతరాలకి గుర్తుంచుకుంటాం. ఇంకా వారి చేతుల మీదుగా మరిన్ని సీరియల్స్ రావాలి, మరింత మందికి వర్క్ చేయాలి. సౌభాగ్య మీడియాని ఇప్పుడే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, దీన్ని డెవలప్ చేస్తున్నాం, హిందీలో కూడా 2 సినిమాలు మొదలు పెడుతున్నామనే ఒక మంచి వార్త కూడా ఇప్పుడే చెప్పారు దాసరి గారు. తప్పకుండా చేయాలి సార్ మీరు. అలాగే హిందీ సీరియల్స్ కూడా మీరు ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే విశ్వామిత్ర చేసిన రోజున కూడా కొద్దిమంది ఆర్టిస్టుల్ని బొంబాయి నుంచి పిలిపించారు, కానీ మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా ఇక్కడ మెడ్రాస్లో, ఆ రోజులో మెడ్రాస్లో ఉండేవాళ్ళు మేమందరం, మెడ్రాస్లో ఉన్నటువంటి తెలుగు ఆర్టిస్టులు ఇంకా ఆర్టిస్టులు ఇదికే ఇచ్చారు. సాంకేతికలు అయితే పూర్తిగా మన వాళ్ళే చేశారు. బొంబాయి నుంచి ఏ సాంకేతిక నిపుణి కూడా తీసుకురాకుండా ఇక్కడ ఉన్న మన సాంకేతిక నిపుణుడుతో. ఇవాళ రోజున పెద్ద పెద్ద సినిమాలు కానీ ఇంకోటి కానీ చూస్తుంటే ఎక్కడో మలయాళం నుంచి ఒకళ్ళని, కన్నడ నుంచి ఒకళ్ళని, హిందీ నుంచి ఒకళ్ళని, బెంగాలీ నుంచి ఒకళ్ళని టెక్నీషియన్ తీసుకొని చేయిస్తున్నారు. దాసరి గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏదైనా సరే లోకల్గా తన ఈ స్కూల్ నుంచి, దాసరి స్కూల్ ఆఫ్ మీడియా నుంచి బయటకు వచ్చిన వాళ్ళ టెక్నీషియన్తో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే ఆయనకు ఉన్నంత సరదా మరి ఎవరికీ ఉండదు. కొత్త నటీనట్లయినా, కొత్త సాంకేతిక నిపుణులైనా వాళ్ళని డెవలప్ చేయాలంటే, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలంటే, వాళ్ళని పైకి తీసుకురావాలంటే ఆయన ఎంతమందిని పైకి తీసుకొచ్చారో చెప్పడం లేదు. అలాంటి మహనీయుడు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా ఎన్నో నూతన ప్రాజెక్టులు చేసి మరింత మందికి పని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై. వేదికపై కూర్చున్న మా గురుగారు శ్రీ దాస్ నారాయణరావు గారు, బాబునాయుడు గారికి, అజయ్ శాంతి గారికి, పెద్దలందరికీ, అలాగే ద హోల్ టీమ్ ఆఫ్ అభిషేకం, ఇక్కడ ఇచ్చిన మీడియా వారికి అందరికీ నమస్కారం. మురళీమోహన్ గారు అన్నీ చెప్పేశారు, మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ నిజంగా దాసరి గారు, మురళీమోహన్ గారు కానీ, నాకు కానీ, మోహన్ బాబు గారు కానీ, మా అందరికీ వీఆర్ ఆల్ ఫ్రమ్ హిస్ యూనివర్సిటీ, స్టూడెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ స్టూడెంట్ ఆఫ్ డిసిప్లిన్ కూడా నేర్చుకుంది మేము దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచే. సో వారు యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఈరోజు వారు ప్రొడ్యూస్ చేసిన అభిషేకం 2000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ సౌత్ ఇండియాలోనే ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఇంకా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేయాలని, అండ్ మంచి సీరియల్స్ అంటే లైక్ మురళీమోహన్ గారు చెప్పినట్టు చాలామంది ఆర్టిస్టులకి సినిమాలు ఎక్కువ లేని వాళ్ళకి టీవీ ఎస్పెషలీ ఒక ఈ సీరియల్స్ అన్నది నిజంగా ఇట్స్ గాడ్స్ అండ్ బ్లెస్సింగ్ లాగా అన్నమాట. సో వన్స్ అగైన్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇక ఈ అభిషేకం 2000 ఎపిసోడ్లు అంటే అసలు ఊహించడానికి కష్టం అనిపించే కార్యక్రమం ఇది.
ఇది 2000 ఎపిసోడ్కి వెళ్ళడానికి మన ఆ రోజు ఫంక్షన్ చేసిన రోజున బాబిరెడ్డి గారన్న వాక్కర్ కొంటారు. ఆయన నోట్లోంచి ఇలా వేలు చూపించాడు, వాక్ కూడా కాదు అది, అదే 2000 అయింది. నిజంగా మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ బాబిరెడ్డి. సీరియల్స్ తీయాలనే తాపత్రయం, సీరియల్స్ తీసి డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచన చాలామందికి ఉంది, చాలా చోట్ల జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా సీరియల్ అనేది నాకు ఒక ఫ్యాషన్. విశ్వామిత్ర సీరియల్ తీసినప్పుడు, అంతకుముందు రామాయణం తీశారు, దాన్ని వీక్లీ 3 లక్షలకి, ఒక ఎపిసోడ్ 3 లక్షలకి దానికి మార్కెటింగ్ చేశారు, సేల్ చేశారు. దానిపైన వాడు ఎంత సంపాదించుకున్నారో తెలియదు. అలాగే మహాభారతం 6 లక్షలకి మార్కెటింగ్ ఇచ్చారు. కానీ విశ్వామిత్ర నేను 9 లక్షలకి ఇచ్చాను. అంటే ఆ రోజుల్లో ఫస్ట్ టైం అప్పుడు లో బ్యాండు హై బ్యాండు రన్ అవుతున్న టైంలో బీటా కేమ్లో తీసిన మొట్టమొదటి సీరియల్ విశ్వామిత్ర. ఆల్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా బీటా కేమ్ యూజ్ చేసిన సీరియల్ విశ్వామిత్ర. అప్పటి నుంచి ఎక్విప్మెంట్ అది చూసి ఎడిటింగ్ మొత్తం అన్ని డబ్బింగ్ అన్నీ జరుగుతూ ఉండే మా కాంప్లెక్స్లోనే. పద్మకి చాలా ఇంట్రెస్ట్ సీరియల్స్ తీయాలని. అప్పటికి ఛానల్స్ రాలా, ఒక ఏషియన్ నెట్వర్క్ మాత్రం ఒక 4 గంటలు మెడ్రాస్లో ఇచ్చేవారు. దాని తర్వాత సన్ కేబుల్ సన్ ఉండేది, ఇవే ఛానల్స్. దాని తర్వాత జమిని ఈటీవీ వచ్చిన దగ్గర నుంచి సీరియల్స్ మీద చాలామందికి మమకారం పుట్టింది. అందులో ముఖ్యంగా మా పద్మ ఏమండి సీరియల్ తీయండి సీరియల్ తీయండి. ఇప్పుడు 15-16 సంవత్సరాల క్రితం ఆఫీసులో ఒకరోజు మేము ఏదో పూజ చేస్తుంటే అందరికీ అడ్వాన్సులు ఇచ్చేస్తుంది. ఆవిడ అడ్వాన్స్లు ఇవ్వడం ఒకసారి కాదు, మొత్తం నాకు తెలిసిన 4 సార్లు అడ్వాన్స్లు ఇచ్చాను. ఆ అడ్వాన్స్ 4 సార్లు తీసుకున్న వాళ్ళలో బహుశా సంజీవ్ 4 సార్లు ఉండి ఉంటాడు, నాకు డౌటే. ఆమెకి అంత ఫ్యాషన్, ఎందుకంటే ఆమె సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 10:30 దాకా ఆ టీవీనే పట్టుకుని ఉంటుంది. జమినలో మంచి టీవీ సీరియల్ వస్తే అది అయిపోయిన వెంటనే ఈటీవీలో వస్తే ఈటీవీకి చేయించి, ఈ రకంగా కంటిన్యూస్గా సీరియల్స్ చూసే అలవాటు ఉన్న వ్యక్తి పద్మ మా ఆవిడ. ఆమె ఎప్పటి నుంచో ఇది ప్రారంభించాలని మళ్ళీ అడ్వాన్సులు ఇచ్చింది. ఈసారి నేను డిసప్పాయింట్ చేయడం కూడదు అనుకున్నాను, ఎందుకంటే ఆమె ఆరోగ్యం కూడా అంతగా బాగుండట్లేదు. స్టార్ట్ చేయాలనుకున్నా, అనుకున్నప్పుడు నా మనసుకు తట్టిన పేరు అభిషేకం. అప్పుడు కథ కూడా అనుకోలే అభిషేకం, ఎందుకంటే ప్రేమాభిషేకం ఎలా తట్టిందో అభిషేకం కూడా అలాగే తట్టింది. ప్రేమాభిషేకం ఎలా చరిత్రను సృష్టించిందో అభిషేకం కూడా అలాగే చరిత్రను సృష్టించింది. అభిషేకం అనుకున్న తర్వాత నేను గతంలో చేసిన కొన్ని సినిమాలు అవి ప్రేరణ పెట్టుకుని కథను తయారు చేశాను. చాలా బాగా వచ్చింది కథ, సంజీవి మేమంతా కూర్చొని చాలా వర్క్ చేశాం. ఒక డిఫరెంట్గా ఉండాలి, అత్త మామల గొడవలు ఈ తగాదాలు అవి లేకుండా ఒక పొయిటిక్గా వెళ్ళిపోవాలి. నేపథ్యం మన తెలుగు నేపథ్యం వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, అవుట్డోర్స్ ఎక్కువ షూట్ చేయాలి అనే ఆలోచనతో ప్రారంభించిన సీరియల్. ఈ సీరియల్ నేను చూసింది
రామోజీ ఫిల్మ్ సిటీలో అనే ఫస్ట్ ఎపిసోడ్ అక్కడే చూశాను నేను, ఎందుకంటే షూటింగ్ చేస్తున్నప్పుడు. చాలా కంటిన్యూస్గా బహుశా నాకు తెలిసి 100-120 ఎపిసోడ్ చూశాను. దాని తర్వాత ఇక చూడక్కలేదు అనిపించింది, ఎందుకంటే అంత బాగా ఫాలో అవుతూ వచ్చాను. దీనికి ఆది పిల్లర్స్ మన వాళ్ళు కోటారెడ్డి కానీ సంజీవి కానీ వీళ్ళందరూ వేసి వేస్తే దానికి స్ట్రక్చర్ తీసుకొచ్చిన మనిషి, అసామాన్యంగా స్ట్రక్చర్ తీసుకొచ్చిన మనిషి కొమ్మనప్పలు గణపతి. గణపతి మా ఇద్దరికి చాలా మంచి ఈక్వేషన్. నేను ఏ సినిమా చేసినా చాలాసార్లు అతను పిలిచి కథ చెప్తుంటాడు, చాలా ఫ్రాంక్గా చెప్తుంటాడు అతను, సార్ ఇది బాగోలేదేమోనండి. జనరల్గా అంత ఫ్రాంక్గా చెప్పేవాళ్ళే మనకు కావాలి. అందుకే ఇంచుమించు నేను చేసే కథలన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత గణపతిరావుని పిలిచి గణపతిరావు సార్ కథ వినంట. అలాగే నా దగ్గర పనిచేస్తున్న డైరెక్టర్స్లోనూ అసిస్టెంట్ డైరెక్టర్స్లోనూ చాలామందికి పిలిచి చెప్తాను నేను, అందులో ముఖ్యంగా రైటర్స్లో మాత్రం గణపతి చెప్తాను. సో గణపతిరావుకి నాకు అలాంటి ఈక్వేషన్ ఉంది. ఇది అనుకున్నప్పుడు మేము ఎన్ని రిఫర్ చేసామో చెప్పలేను, ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ సీరియల్ కావాలి అనేది తప్ప. నిజంగా సీరియల్ ఖర్చు పెట్టింది కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే ఒక మంచి సీరియల్ కావాలి. నేనే సీరియల్ చూస్తూ విమర్శించేవాడిని, వాళ్ళు ఏదో 60,000 70,000 ఇస్తారు, ఈ ముందేమో కూడా ఏమో తీసుకొచ్చిన సీరియల్ తీసుకొచ్చినందుకు 10,000 వాడు కమిషన్ తీసుకుంటాడు, ఇంకో 10,000 ఏమో ప్రొడ్యూసర్ జేబులు వేసుకుంటాడు, 45,000 కాంట్రాక్ట్ ఇస్తాడు, ఆడకు 10,000 తింటాడు, చివరికి 30,000 చుట్టేస్తారు అని నేను చెప్తా ఉండేవాడు చాలాసార్లు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను చెప్పా నీకు స్క్రీన్ మీద వచ్చి దాని మీద నువ్వేమీ కాంప్రమైజ్ కావద్దు తండవా, బట్ పిక్చర్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. మ్యాక్సిమం చేయి, ఇంకో 10,000 ఎక్కువైనా పర్లేదు, ఇంకో దాంట్లో కాంప్రమైజ్ చేస్తాం. అలా చేసుకుంటూ వచ్చాం. 2,000 ఎపిసోడ్స్ దాకా వచ్చాయి. నాకు దీనికి ఈటీవీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మొదటి నుంచి ఆ సంస్థకి మాకు మధ్య చాలా రిలేషన్స్ ఉన్నాయి. బాపిరెడ్డి గారు ఇవాళ కాదు నాకు పరిచయం. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టే రోజుల్లో స్టూడియో లోపల ఎలా ఉంటే బాగుంటుందని స్కెచెస్ వేయించడానికి భాస్కర్ రాజు గారిని పెట్టి నా సజెషన్స్ కోసం ఆయన వచ్చేవారు. అంటే రామోజీరావు గారు పంపిస్తే వచ్చారు. అలాంటి అనుబంధం అది ఇప్పటిది కాదు. నేను వైజాగ్ వెళితే నేను ఎక్కడ స్టే చేసేవాడిని కాదు, ఈనాడు రామోజీరావు గారి గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. నేను హైదరాబాద్లో షూటింగ్ చేస్తే వరణకు ఒకసారైనా రామోజీరావు గారి ఇంట్లో భోజనం వచ్చేవాడిని ఆయన పిలిచేవారు. రామోజీరావు గారి ఇంట్లో బహుశా ఎవరు షూటింగ్ చేయలేదు, నేను ఒక్కడిని 18 రోజులు షూటింగ్ చేశాను తూర్పు పడమర సినిమా. అది ఈనాడికి మాకు ఉన్న రిలేషన్షిప్. మధ్యలో ఏదైనా చిన్న బ్రేక్ వచ్చినా కూడా, బట్ ఇట్స్ ఏ జనరల్లీ కొన్ని కొన్ని సందర్భాల్లో స్నేహం ఎక్కువైనప్పుడు ఒక్కోసారి కొంచెం కొంచెం చిన్న ఏర్పడుతుంటాయి. అలాంటి రిలేషన్షిప్ ఉన్న బాపిరెడ్డి గారు దాన్ని ప్రమోట్ చేయడమే కాదు, ఆయనతో అజయ్ ఆయన అజయ్ శాంత్ గారే కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ ఇప్పుడు ఏ రోజున చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ ఒకవేళ ఎక్కడైనా వాళ్ళకి తెగకపోతే వాళ్ళు డిస్కస్ చేసుకుంటే తెల్లవారుజామున లేచి కూర్చుంటే ఎదురుగా గణపతిరావును డైరెక్టర్ కూర్చుని రోడ్రై నాకు అర్థమైపోయింది. ఏమైనా చెప్పా పెట్టకుండా వచ్చారు అంటే, కాదు సార్ రేపు దాంట్లో మారాలి సార్, అంత పీకల మీద కూర్చున్నారు పెడితే ఒక 2 గంటల్లో సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం, చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇలా బ్రేక్స్లో ఇంటర్ఫియర్ అవుతూ దాన్ని చేసుకుంటూ వచ్చి ఇవాళ 2,000 ఎపిసోడ్లు, అంటే ప్రతి షాటు సెట్లో ఉండి తీసి కీర్తి ప్రతిష్టలు పొందాను. ఏ షాట్కి సెట్లో లేకుండా దీనికి కీర్తి ప్రతిష్టలు దిస్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
బట్ వన్ థింగ్ ఇవాళ 2000 ఎపిసోడ్లు అంటే మనం మామూలుగా అనుకుంటున్నాం. 2000 ఎపిసోడ్లు అంటే ఏమిటో తెలుసా? 331 సినిమాలు. 2000 ఎపిసోడ్లు అంటే 331 సినిమాలు. నేను క్యాలిక్యులేట్ చేశాను. ఒక 6 రోజులు ఎపిసోడు, ఒక సినిమా. క్యాలిక్యులేట్ చేస్తే 331 సినిమాలకి మీరంతా పనిచేసినట్టు లెక్క. ఎంత వర్క్ చూడండి. అంటే నా కెరీర్ అంతా కలిపితే 150 సినిమాలు చేశా. మీరు నా కెరీరు మధ్యలో 331 సినిమా చేశారు. సో వాట్ ఎ గ్రేట్ డిఫరెన్స్. అంటే దీనికి ఎంత ప్రిపరేషన్ కావాలి, ఎంత ప్లానింగ్ కావాలి, ఎంత హోంవర్క్ కావాలి, ఎంత ఐ మీన్ మ్యాన్లీ వర్క్ కావాలి. అంటే ఎంత రాయాలి, ఎన్ని పేజీలు రాసి ఉంటారు నా ఉద్దేశంలో, టన్స్ ఆఫ్ పేజెస్. ఇంత కృషికి ఇవాళ రిజల్ట్ 2000 ఎపిసోడ్. ఇది 2000కి వచ్చిన తర్వాత ఇది ఆగడం అనేది ఉండదు. ఖచ్చితంగా బాపినీడి గారు అన్నట్టుగా నేను దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద నాకు విపరీతమైన మమకారం పెరిగింది. ఎందుకంటే 2000 దాకా రావడమే కష్టం, ఇంకొకటి ఏదైనా గొప్పగా చేద్దామన్నా కూడా 2000కి వచ్చిన దాన్ని ఇది బిగినింగ్ అనుకుని స్టార్ట్ చేసి మళ్ళీ దీన్ని 4000 ఎపిసోడ్స్ చేసేటంత వరకు నేను నిద్రపోనని, మిగతా మన గణపతి గడ్డం పూర్తిగా తెల్లబడిపోతుందని చెప్తూ అందరికీ మరొక్కసారి ఈటీవీ యాజమాన్యానికి, అలాగే సౌభాగ్య నా పేరు ప్రతిష్టల్ని ఇన్వడింపు చేసిన సౌభాగ్య మీడియా, రామకృష్ణ ప్రసాద్, అలాగే ఈ మా అమ్మాయి హేమలయ కుమారి, వాళ్ళకి నేను అభినందనలు చెప్తూ తాండవాని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. పరిచేస్ రాక్షస వర్క్ ఈ సీరియల్తో పాటు మళ్ళీ నా పర్సనల్ వర్క్స్ ఉంటాయి. ఎప్పుడు ఉంటాడో తెలియదు, గబుక్కుని పిలుస్తాను నేను, ఏదో పని అప్పగిస్తాను. అది చేస్తూనే ఇంత రాక్షస వర్క్ చేస్తున్నాడు. అతని భగవంతుడి ఆరోగ్యం బాగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.